జేడి లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పేరేమిటో తెలుసా? సిపిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ చాలా కాలంగా కొత్త పార్టీ పెడతారంటూ ఊరుస్తూ వస్తున్నారు. అయితే కొత్త పార్టీ పెట్టలేదు, లోక్సత్తా పగ్గాలు చేపట్టబోతున్నారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన లక్ష్మీనారాయణ త్వరలోనే సొంత పార్టీతో ముందుకొస్తారని ఆ మధ్య ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. వచ్చే వారంలో ఆయన పార్టీని ప్రకటించబోతున్నారు. ఐపీఎస్ ఆఫీసర్గా సిపిఐ మాజీ జేడీగా లక్ష్మీనారాయణ తెలుగు ప్రజలకు తెలిసిన వారే. ఆయన చేపట్టిన కేసులు, ముఖ్యంగా జగన్ పై అక్రమాస్తుల కేసులతో ఆయన సంచలనాలు రేపారు. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు ఆయన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఇచ్చే ప్రసంగాలు యువతలో స్ఫూర్తినిచ్చాయి. దీంతో ఆయనపై క్రేజ్ పెరిగింది. యువత మేల్కొంటేనే మెరుగైన సమాజాన్ని స్థాపించేందుకు వీలవుతుందనేది లక్ష్మీనారాయణ నమ్మే సిద్ధాంతం. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కేవలం సమస్యలు తెలుసుకుంటే సరిపోదని, వాటి పరిష్కారం చూపించగలిగినప్పుడే మెలు జరుగుతుందని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. సమస్యలన్నీ అధ్యయనం చేసిన తర్వాత డ్రాఫ్ట్ రూపొందించిన లక్ష్మీనారాయణ ఓసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆ నివేదికను ఇవ్వాలనుకున్నారు. పలు సందర్భాల్లో ఆయన ఈ మాట ప్రస్తావించారు. మరోవైపు రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన అంశాలపై కూడా లక్ష్మీనారాయణ సీరియస్ గా దృష్టి పెట్టారు. రైతులకు మేలు చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా తాను వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ, జనసేన, లోక్సత్తా పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినట్లు లక్ష్మీనారాయణ గతంలో వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. మీడియా సమక్షంలోనే లక్ష్మీనారాయణను జేపీ ఆహ్వానించారు. ఆయన ఆహ్వానంపై అంచనాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. లోక్సత్తా పగ్గాలు చేపట్టడం కంటే సొంత పార్టీ ద్వారా ప్రజల్లోకి పెడితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జేడీ లక్ష్మీనారాయణ ఈ నెల 22వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నారని సమాచారం. విజయవాడలో పార్టీ ప్రకటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనధ్వని, వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ పేరుగా నిర్ణయించినట్లు సమాచారం. అదే రోజు విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. విద్యార్థులు, రైతులు టార్గెట్ గా జనధ్వని పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నిర్మాణం పూర్తి చేసి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది.